ఓకే, యాక్చువల్లీ ట్రైలర్ చూసారు, మీడియా నుంచి ఆ రెస్పాన్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. క్యూఎన్డీ ప్రెస్ మీట్ మనం సపరేట్గా పెట్టుకుందాము, బట్ ఎస్ ఒక ఒక ఫ్యూ క్వశ్చన్స్ తీసుకుందాం, 3 or 4 క్వశ్చన్స్ అంతే, ఇక్కడ నుంచి ఆన్సర్స్ చేసేస్తారు వీళ్ళు. సో యా, అడగాల్సిన క్వశ్చన్ అడగచ్చు, 3-4 నేను కాదు. హాయ్ సందీప్ గారు. హలో అండి, హాయ్. మీ కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్లు అన్నింటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్, ఫుల్ క్రెడిట్ టు విఏ ఆనంద్, థ్యాంక్ యూ అండి. సో నాకు డౌట్ ఏంటంటే, ఇన్నేళ్ల కెరీర్లో మీరు చాలా మంది డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు వాళ్ళు ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, ఐమ్ గ్లాడ్, ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డైరెక్టర్స్. చాలా చాలా అతి తొందరలో మీరు విఏ ఆనంద్ పేరు కూడా అలాగే చూస్తారు, హీఈస్ ఆల్రెడీ వెరీ బిగ్. బట్ ఇవాళ ఏమైతే డైరెక్టర్స్కి ఇండియన్ నేషనల్ స్టేజ్లో ఒక గుర్తింపు వస్తుందో, ఇది ఎప్పుడో రావాల్సిన ఫిల్మ్ మేకర్ విఏ ఆనంద్. సో ఈ సినిమాతో ఆయనకి అది వస్తుంది, ఆయన గుర్తింపుతో నన్ను తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. ఎందుకని ఇంత లేట్ అయింది ఇంత మంచి సినిమాని మీ కెరీర్లో ఇంత లేట్గా తీయడానికి? ఇలాంటి సినిమాలు తీయడానికి చాలా ఎఫర్ట్ ఉంటుందండి, టైం తీసుకుంటుంది, బడ్జెట్ కోరుకుంటుంది, ఎఫర్ట్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాంటి ఆలోచన డైరెక్టర్కి రావాలి కదా. సో నేను విఏ ఆనంద్ టైగర్ తర్వాత మళ్ళీ కలిసి పనిచేయడానికి కుదరడానికి నిలబట్టింది. అండ్ ఇలాంటి సినిమా చేయడానికి అవసరమైన ఒక పరిమితిలో ఉండే ఫండ్స్ో లేదా బడ్జెట్సో మార్కెట్సో అది టైం పట్టింది. సో టుడే ప్రాబబ్లీ ఐ ఫీల్ అ లిటిల్ స్ట్రాంగర్ యాజ్ అన్ యాక్టర్ బికాస్ నాకు ఎలాంటి కథలు అయితే బాగా అర్థం అవుతాయి, ఎలాంటి సినిమాలు అయితే నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను, అది ఇవాళ నేను ఫార్వర్డ్ చేయగలుగుతున్నా. దాంట్లో విఏ ఆనంద్ నాకు ఈ టైంలో కుదరడం, ఇలాంటి సినిమా ఇవ్వడం, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐమ్ వెరీ లక్కీ. అందులో బైరవ్ కొన, ఎందుకు బైరవ్ కొన, రిలీజ్ తర్వాత మీకు అర్థం అవుతుంది. దే సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ అబౌట్ ద ఫిల్మ్ విచ్ విల్ టేక్ హోమ్ విత్ ఆల్ హార్ట్, అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడగలిగే సినిమా. సో ఐఎమ్ గ్లాడ్ లేట్ అయినా కరెక్ట్గా వస్తుందని సంతోషం, బట్ ఐమ్ గ్లాడ్ యూ నోటీస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ అ లాట్. అండి, సిచ్యువేషన్ ఉందా అండి? చూస్తే అంతా కూడా మూఢనమ్మకాలు ఇట్లా దీని మీద ఉన్నట్టు అనిపిస్తుంది, ట్రైలర్ చూసాము. సో మీరు ఎప్పుడైనా భయపడిన సిచ్యువేషన్ కానీ? నాకు యాక్చువల్లీ ఈ జానరాలో ఉండే కథలు కానీ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ దెయ్యం కథలే వినేవాడిని అండి, అండ్ చిన్నప్పటి నుంచి ఎక్కువ దెయ్యం కథలు వినేవాడిని. నాకు ఈ జానర్లో కథలు సినిమాలు జనరల్గానే బాగా ఇష్టం అండి. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియకుండా నా జీవితంలో నేను స్కూల్లో సస్పెండ్ అయిన 2 డేస్, అది తెలియకుండా జరిగింది, ఫస్ట్ టైం జరిగింది, ఆర్ ఓన్లీ టైం జరిగింది ఈ బ్లాక్ మ్యాజిక్ వల్లనే. ఓజా బోర్డు అని ఉంటుంది కదా, ఇది మాకు తెలియక అసలు ఇదేంటని మేము స్కూల్లో పిల్లలందరూ స్కెచ్లు వేసుకుని మేము ట్రై చేయడం, టీచర్ చూసి ముగ్గురు లోన్ సస్పెండ్ చేశారు. రెగ్యులర్గా సస్పెన్షన్ పెద్ద మ్యాటర్ కాదేమో, నేను చదువుకున్న స్కూల్లో నాకు మా ఫ్రెండ్స్కి అది చాలా చాలా పెద్ద మ్యాటర్. అంటే సస్పెండ్ అయిపోయాడా ఇడు అనేది స్కూల్లోనే మారుమోగిపోయే టాపిక్ మాట. సో దానివల్ల చాలా బాధలు కూడా, ఇబ్బందులు కూడా ఫేస్ అయ్యారండి. సో యా, సందీప్ గారు. హండి, క్వశ్చన్ కాదు, మోర్ ఆఫ్ విష్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సినిమాకి ఏంటంటే కష్టపడతారు, ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తారు, మరి ప్రతిసారి కొద్దిగా ఫైనల్గా మీ కష్టానికి తగ్గ రిజల్ట్ రావట్లేదు, హోప్ఫుల్లీ ఈసారి రావాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ అండి. ఆనెస్ట్గా ఆ ఫీలింగ్ నాకు లోపల ఉందండి, బట్ చెప్పుకుంటే బాగుండదు కాబట్టి నా తరపున మీరు చెప్పండి, నేను థ్యాంక్ యూ. బట్ ఒకటి ధైర్యం ఏంటంటే, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రెస్పాన్స్ టు ఎవ్రీ ఫిల్మ్, ఆ నెక్స్ట్ సినిమా నేను నమ్మిన సినిమాని చేసుకోగలుగుతున్నాను, దానికి ప్రొడ్యూస్ సపోర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, మీరు మీడియా వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఉంటున్నారు, అది చాలా ధైర్యం అండి. సో మీ అందరూ నాకు అండగా ధైర్యం ఉన్నంత వరకు ఇవాళ లేదా 6 నెలలు లేదా 1 సంవత్సరం తప్పకుండా అనుకునే సాధించాలని ధైర్యం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. ట్రైలర్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఇయర్ సామాజిక వర్గంతో హిట్ కొట్టారు, హోప్ఫుల్ ఇంకో హిట్. డెఫినెట్గా అందులో డౌటే లేదు, క్వశ్చన్ మార్క్ పెట్టుకోవద్దు, మీరు బ్లాక్ బస్ట్ కొడతాం. పోలే అయితే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఒక చిన్న డౌట్ ఏంటంటే, సంక్రాంతికి మొన్న వచ్చిన 4 సినిమాలతో పాటు 5వ సినిమా రావాల్సి ఉంది, బట్ చాలామంది ఏంటంటే అదే ఇండస్ట్రీలో ఏదో మాట్లాడి ఛాంబర్ ద్వారా ఒక అడ్జస్ట్మెంట్ చేసి ఒక సినిమాని ఫిబ్రవరి 9కి పంపించారు రవితేజ గారి ఈగల్. ఓకే, అప్పుడు చాలా మంది పెద్దలు ఏంటంటే మాకు సోలో, ఆయనకి సోలో రిలీజ్ ఇప్పిస్తానని అన్నారు, బట్ ఎందుకు మీ సినిమా కూడా అదే డేట్కి వస్తుంది? ఇది క్వశ్చన్కి మా హీరో గారు ఆన్సర్ చెప్తారు. నాకు బేసిక్లీ యుఎస్ అదైతే తెలుసు, ముందు డేట్ వేసారు మీరు అందరూ, బట్ సంహవ్ ఏదో అడ్జస్ట్ చేసి వాళ్ళకి సోలో డేట్ ఇస్తారు. ఈ టాపిక్ ఈ క్వశ్చన్ అడుగుతారని ఇన్ఫర్మేషన్ మాకుండి, మేము వాళ్ళు అనిల్ గారు కూడా అడిగి సార్ నేను చెప్పాలనుకుంటున్నా నిజం చెప్పేయొచ్చా అంటే ఆయన క్లారిటీగా ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నారండి.
ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నమ్మేది ఒక ఆనెస్ట్లీ మేము రావాలనుకున్న ఇనీషియల్గా మేము కోరుకున్న సినిమా డే టూ సంక్రాంతి అండి. మేము సినిమా రెడీ అయ్యే టైంకి మేము సంక్రాంతికి వస్తే బాగుంటుందని అనిల్ గారు కూడా అనుకున్నారు. కానీ ఆ సమయానికి అందులో ఏంటి, పిల్లలకి నచ్చే సినిమా, దెయ్యాలు భూతాలు మ్యాజిక్ ఉండే సినిమా, పాటలు హిట్ అయినాయి, బాగుంటుంది మన సినిమా కానీ అంటే ఇన్ని సినిమాలు వచ్చేసరికి అనిల్ గారు లేదు నాది అది కరెక్ట్ కాదు, నేను సిచ్యువేషన్ కరెక్ట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నారు. అప్పటికే ఫెబ్ 9th కూడా డీజేటీలు వేశారు. మేము ఫోన్ చేసి చెక్ చేసుకుని ఆ డేట్ మేము రావచ్చా ఉన్నారా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము ఆ డేట్ వేసామండి. మేము ఉన్న పరిస్థితులకి మార్చే అవకాశం కూడా మాకు లేదు, బికాస్ ఇస్ అ లాట్ రన్నింగ్ ఎట్ స్టేక్. సో అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు ఉంచే ఇంకో సినిమా రవితేజ్ గారు, ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఆయన లాస్ట్ సినిమా రవితేజ్ గారితోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏమో అనిల్ గారికి పార్ట్నర్స్, నాతో సినిమా చేశారు. బట్ సమ్వేర్ దేర్ ఇన్ నోబడి మెన్షన్ ఇట్ ఎట్ ప్రెస్ మీట్ ఆల్సో కదా, మాకు కాల్స్ ఏమి రాలా. సో మేబీ ఇఫ్ దే కమ్ అండ్ కాల్ అండ్ ఆస్కర్స్ వీల్ మే హ్యావ్ ఎ డైలాగ్, ఐ డోంట్ నో. బట్ మాకైతే ఫెబ్ 9 చాలా ఇంపార్టెంట్ డేట్ అండి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తెలుసుకోవాలి. అంటే తర్వాత ఆ ప్రెస్ మీట్లో నేనున్నా యాక్చువల్లీ, ఆ ప్రెస్ మీట్లో మిమ్మల్ని మెన్షన్ చేయడం స్కిప్ చేశారు. తర్వాత కూడా ఎవరో మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేయలేదా? ఇట్లా ఇది రాజేష్ గారు చెప్తేనే బాగుంటుంది ప్రొడ్యూసర్ కాబట్టి. మర్చిపోయి ఉండొచ్చండి, తర్వాత అయితే తర్వాత కూడా గుర్తు రాలేదా? ఎవరికి గుర్తు రాలేదు, ఇది అయితే నిజం. ఎనీవేస్ అయితే రావడమే కరెక్ట్ ఏమోలేండి. రావటం కాదండి, 2.5 ఏళ్ళు కష్టపడ్డాం మేము వేసుకున్న డేటు, వెనక్కి వెళ్తే డేట్స్ లేవు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అలాగే లాస్ట్ టైం కూడా కాంపిటీషన్లోనే వచ్చారు. సో ఆల్ ది బెస్ట్. ఆనెస్ట్లీ అండి, వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఇక్కడ మీడియా వాళ్ళందరూ ఉండగా, ఆడియన్స్ ఉండగా, మీ అందరికీ నాకు చాలా పర్సనల్గా, నేను హనుమాన్ సక్సెస్ని చాలా పర్సనల్గా ఫీల్ అయ్యాను ఫర్ మై ఐడియాలజీ అండ్ ఫర్ ద పీపుల్ ఇన్ ద ఫిల్మ్. తేజ కానీ ప్రశాంత్ కానీ 3 సంవత్సరాలు ఒక సినిమాని కష్టపడి వాళ్ళు నమ్మిన దానికోసం పోరాడి తీశారండి. ప్రతి సినిమా హనుమాన్ అయిపోతే నేను చెప్పట్లా, బట్ ప్రయత్నం అలా ఉండాలని నేను నమ్మేవాడిని అండి. సో ఆ సినిమాకి అంత పెద్ద విజయాన్ని ఇవ్వడానికి చాలా చాలా ముఖ్యమైన కారణం మీరు మీడియా వాళ్ళు, మీ ఆడియన్స్ అందరూ. సో ఆ టీం తరఫున నాకు నా ఉన్న లవ్ లో ఐ వాంట్ యూజ్ ది స్టేజ్ టు సే కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీం అండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏదో కొత్త లోకంలో తీసుకెళ్లారు. అయితే గరుడ పురాణంలో 4 పేజీలు అని పురాణాన్ని ఏమైనా ఉపయోగించుకున్నారా లేకపోతే ఫిక్షన్? అది ఫిక్షన్ సార్. ఫిక్షన్. అదే 4 పేజీలు అందరూ ఈ మధ్య పురాణాల మీద కథలు అవుతున్నారు. అవును సార్. చివరిలో మిణుకు పురుగులు చూపించారు. అవును. సినిమాలో కీలకమా? యా సార్, అది ఒక క్యారెక్టర్ సార్, మూవీలో ఒక క్యారెక్టర్. ఏదో అవతార్ టైప్లో ఏదో బిల్డప్ కొంచెం అనిపించింది. కాకపోయినా ఎనీహో ఈసారి మన హీరో గారు సక్సెస్ కొట్టాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ ట్రైలర్ మీ అందరికీ నచ్చింది. ఎస్, సినిమా కూడా మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్లీ ఒక సక్సెస్ కోసం మనం కోరుకోవడం వేరు, మన సక్సెస్ కోసం, కానీ మీకు సక్సెస్ రావాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు అండ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని. ఆనెస్ట్లీ ఇంకొక విషయం అండి నేను చెప్పుకోవాల్సింది, మనస్ఫూర్తిగా జెన్యున్గా చెప్తున్నాను అండి. జస్ట్ 1 సెకండ్ అండి, 1 సెకండ్ గురుగారు, సారీ. నేను జెన్యున్గా చెప్తున్నాను అండి, మనస్ఫూర్తిగా. నేను ఇది యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాలనుకున్నా, బట్ ఇవాళ ఈ టాపిక్ వచ్చింది, ఆవిడ అన్నారు కాబట్టి ఐ ఫెల్ట్ ఐ షుడ్ సే ఇట్ నౌ. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఐ హ్యావ్ గాన్ అండ్ వర్క్డ్ ఇన్ కపుల్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ వన్స్ ఇన్ వైల్, బట్ ఐ డూ ఇట్ ఫర్ ఫన్. నాకు ఇవాళ నేను ఇవాళ కాన్ఫిడెంట్గా సినిమాలు చేసుకోగలనా, నిల్చోగలగలనా, ఒక మైకిల్ లాంటి సినిమా చేసి అది అనుకున్నంత రెస్పాన్స్ రాకపోయినా మళ్ళీ భైరవకోన్ లాంటి సినిమాతో వచ్చినప్పుడు ప్రతి క్షణం 200% రెస్పాన్సో రెస్పెక్టో మా ఎఫర్ట్కు మర్యాద మీరు ఇస్తున్నారండి ద ఆడియన్స్గా. లవ్ యూ ఆల్ అండి. నిజంగానే మామూలుగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు సెట్ ఆఫ్ రూల్స్ చెప్పేవారండి, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలాగే వెళ్తుందని. బట్ నన్ను లక్క అన్లక్క నాకు తెలియదు, కానీ నా కెరియర్లో నాకు చెప్పిన ప్రతి రూలు బ్రేక్ అయ్యకుంటూనే వచ్చిందండి. దానికి నేను నిజంగా తెలుగు సినిమా ఆడియన్స్కి భయంకరంగా కృతజ్ఞతలు తెలియజెప్పుకోవాలి అండ్ చాలా రుణపడున్నా. థ్యాంక్ యూ.